ఆకాశవాణి సమాచార కేంద్రం. సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి దివిసీమ ప్రాంతాల మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ సూచించింది. हेलो गाइस नेनी ट्रेडिंग ऐप गुरिंची चेप्पबोतुन्नानु अदे बिनोमो हॉनेस्ट ट्रेडिंग ऐप इदि एप्पल स्टोर अंड प्ले स्टोर अवेलेबल गा उंटुंदी इंदुलो मीरु ट्रेडिंग चेसी मनी अर्न चेयोच्चु इंदुलो मीरु गूगल अमेज़न फेसबुक स्टॉक्स लो कूडा इन्वेस्ट चेयोच्चु इंदुलो ग्राफ नी फोरकास्ट चेसी ग्राफ किंदकि वेल्तुंदा पैकि वेल्तुंदो चूसी मनी नी इन्वेस्ट चेयाली फर एग्जांपल इप्पुडु ग्राफ अपवर्ड वेल्तुंदनि मनं ओक 700 इन्वेस्ट चेसां अप ट्रेंडिंग मीद इंक्रीजिंग इंक्रीज डिक्रीज इंक्रीज फोरकास्ट करेक्ट अयिंदि మీ ఫోర్కాస్ట్ తప్పైతే మీరు మనీ లీస్ అవుతారు. మీరు మీ అమౌంట్ ని బ్యాంక్ అకౌంట్ ఆర్ పేటిఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం 350 రూపీస్ డిపాజిట్ చేయాలి. అదే మీరు నా ప్రోమో కోడ్ వాడారనుకోండి అమౌంట్ డబల్ అవుతుంది. అంటే ఇప్పుడు 350 రూపీస్ పెడితే 700 అవుతుంది. మీరు డిస్క్రిప్షన్ లో లింక్ తో రిజిస్టర్ అయ్యారనుకోండి మీ డెమో అకౌంట్ లో 65,000 ఉంటుంది ప్రాక్టీస్ ట్రేడ్ చేయడానికి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్ రిజిస్టర్ నౌ. 1977 నవంబర్ 18 దివిసీమలో సోర్లగొంది అనే గ్రామం ఉంది. అక్కడ 3 రోజులుగా భారీ వర్షాలు మరియు చలికాలం కూడా కావడంతో ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి తుఫాను హెచ్చరికను జారీ చేశారు. కానీ ఆ తుఫాను ఏ ప్రదేశంలో తీరం దాడుతుందో విషయం అధికారులు చెప్పలేకపోయారు. ఎందుకంటే దివిసీమలో నివసించే వారికి తుఫాన్ అనేది సర్వసాధారణ విషయం, అంటే కామన్, ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. సో ఈ తుఫాన్ని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు. నవంబర్ 19 రాత్రి 9 గంటల సమయంలో ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి నరసింహారావు తనకు అనుమానం వచ్చి ఇంటి బయటకు వెళ్ళి చూశాడు. మోకాల్లోతు నీళ్లు మరియు అతని 2 సైకిళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఆయనకు అనుమానం వచ్చింది. ఆ నీళ్ళని టేస్ట్ చేశాడు. అంతే, అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే అవి ఉప్పగా ఉన్న సముద్రపు నీరు. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రం ఊరిలోకి వచ్చేసింది. అతను వెంటనే అప్రమత్తమై పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ తన ఇంట్లోకి వెళ్ళి తన భార్య పిల్లలను పక్కనే ఉన్న గుడి మీదకు తీసుకెళ్లాడు. నరసింహారావు గుడిపై నుంచి ఊరిలోకి పెద్దగా కేకలు వేస్తున్నాడు. అతను ఒక్కసారిగా అరవడం ఆపేశాడు. ఎందుకంటే అతని కళ్ళ ముందు తాటి చెట్టంత ఎత్తులో ఒక సముద్రపు అల అది ఊరి మీదకి వచ్చేసింది. ఆ అలల్ని చూడలేక కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తూ గుడి గోపురాన్ని గట్టిగా పట్టుకున్నాడు. 5 నిమిషాల తర్వాత ఏమైందో తెలుసా? ఆ ఊరిలో గుడి, ఆ గుడిపైన ఉన్న నరసింహారావు కుటుంబం, వీళ్ళు తప్ప ఆ ఊరు మొత్తం మునిగిపోయింది. ఎటు చూసినా చిమ్మ చీకటి మరియు భయంకరమైన అలల శబ్దం. 2 రోజుల వరకు వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గుడి మీదే కూర్చున్నారు. నవంబర్ 21 సాయంత్రం 4 గంటలకి కొంతమంది వారిని రక్షించి దగ్గరలో ఉన్న శిబిరాలకు తరలించారు. దాదాపు 100 ఊర్లకు పైగా తుఫాను బాధితులు ఆ శిబిరానికి రావడం అతను గమనించాడు. అంటే తనూరే కాదు, చుట్టుపక్కల చాలా గ్రామాలు మునిగిపోయాయి. ఆ విషయం నరసింహారావుకు అర్థమైంది. స్వాతంత్రం వచ్చాక మన భారతదేశం ఎన్నడూ అంతటి దారుణమైన న్యాచురల్ డిజాస్టర్ని చూడలేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా 2 పదాలు వినిపించాయి, అదే దివిసీమ ఉప్పెన. అసలు ఈ న్యాచురల్ డిజాస్టర్ ఎలా జరిగింది, దాని ఇంపాక్ట్ అక్కడ ప్రజల మీద ఎలా ఉంది, ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. దివిసీమ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డిస్టిక్లో ఉంది. కృష్ణానది దివిసీమ ప్రాంతం దగ్గర 2 పాయలుగా చీలిపోతుంది. ఒక పాయ టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి హంసల దేవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. మరొకటి దివిసీమలోని ఒక మండలం అయినటువంటి నాగాయలంకలో గుల్లాలమోడ అనే ప్రదేశం దగ్గర సముద్రంలో కలుస్తుంది. 1977 నవంబర్ 14 బేహ్ బెంగాల్లోని అండమాన్ నికోబార్ ఐలాండ్కి 520 కిలోమీటర్ల దూరంలో ఒక వాయుగుండం ఆవిర్భవించింది. ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి సముద్రంలోని వాయుగుండం యొక్క శాటిలైట్ ఇమేజెస్ వచ్చాయి. అది ఇండియా వైపు 25 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది మరియు గంటకు దాని దిశ మార్చుకుంటూ ఇండియా వైపు వస్తుంది అని తెలుసుకున్నారు. నవంబర్ 16 జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ సాధారణ తుఫాను హెచ్చరికను జారీ చేశారు. నవంబర్ 17 ఉదయం 10:30 గంటలకు సముద్రంలో ఉన్న జగత్స్వామి అనే ఇండియన్ నేవీ షిప్ వాతావరణ శాఖకు ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ను పంపించింది. గంటకి 170 కిలోమీటర్ల వేగంతో మరియు తీవ్రమైన ఎయిర్ ప్రెజర్తో తుఫాన్ వస్తుందని ఆ మెసేజ్లో ఉంది. వెంటనే JTWC దాన్ని తీవ్ర తుఫాన్గా పరిగణించింది. ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతానికి హెచ్చరికలు జారీ చేసింది. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. వాళ్ళు హెచ్చరికలు జారీ చేసే సమయానికి తుఫాను ఆంధ్రప్రదేశ్కి కేవలం 140 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇప్పుడున్నంత టెక్నాలజీ ఏమో లేదు. తుఫాను ఎక్కడ తీరం దాడుతుందో అనే విషయం వాతావరణ శాఖ ఖచ్చితంగా చెప్పలేకపోయింది. కానీ నవంబర్ 19 రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని చీరాల మరియు దివిసీమ మధ్యలో 2 గంటల వ్యవధిలో 250 కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరం దాటుతుందని ఒక అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఈ తుఫాను తీవ్ర విధ్వంసం సృష్టించింది. కేవలం 2 గంటలు మాత్రమే ఉంది, అది చాలు ఇన్నాళ్ళు ఆ తుఫాను గుర్తుపెట్టుకోవడానికి. దివిసీమకి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. సముద్రం కిలోమీటర్ల మేర ముందుకొచ్చేసింది. దివిసీమలోని సుమారు 100 ఊర్లకు పైగా నీటిలో మునిగిపోయాయి.
అప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఎక్కువగా డెవలప్ అవలేదు. భీమసీమకి కలిగిన నష్టం మరియు దాని అంచనా అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి వెంగళరావు గారు ఒక రోజు తర్వాత తను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు తెలిసింది. ఆయన వెంటనే రిలీఫ్ ఆపరేషన్ స్టార్ట్ చేయమని ఆర్డర్ పాస్ చేశారు. అప్పటి పొలిటికల్ లీడర్స్ వెంటనే దివిజీమకు వచ్చారు. వారితో పాటు ప్రింట్ మీడియా కూడా వెళ్ళింది. అప్పటి మినిస్టర్ అయినటువంటి వెంకట కృష్ణారావు గారు తన కారును రోడ్డు మీద ఆపేసి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే రోడ్డు మీద శవాలు గుట్టలుగా పడేస్తున్నారు. అతను నడుచుకుంటూ ఎటు వెళ్ళినా రోడ్డుకి ఇరువైపులా శవాలు కనబడేవి. ముళ్ళ చెట్లు కిరుకుపోయి చనిపోయిన వారు చాలామంది కనబడ్డారు. ఆ దృశ్యాలు చూడడం కూడా చాలా కష్టం. ఒక రకంగా దారుణం. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పలేము. ప్రభుత్వ అంచనా ఏంటంటే 10,000 మంది మనుషులు చనిపోయారు, 5 లక్షలకు పైగా పశువులు చనిపోయాయి, 33 లక్షల ఎకరాలు నీట మునిగాయి. కానీ అన్అఫీషియల్గా ఎంతమంది చనిపోయారో తెలుసా? 50,000 మంది, 10-15 లక్షల పశువులు చనిపోయాయి. దివిసీమలో సుమారు 100 ఊర్లు మునిగిపోయాయి. చెట్లు, కరెంట్ పోల్స్, ఎత్తైన టవర్లు మరియు కూరిగుడుసులు అన్నీ కూలిపోయాయి. 5 లక్షల మంది తమ ఇళ్లను కోల్పోయారు. అప్పటి అంచనా ప్రకారం సుమారు 175 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. 175 కోట్లు ఆ సంవత్సరం అంటే చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రకారం చూసుకుంటే అది 1,000 కోట్లలోకి వెళ్ళిపోద్ది. ఉప్పిన దాటికి పెద్ద భవనాలు కూడా నీట మునిగిపోయాయి. కొంతమంది స్కూళ్ళు, గుళ్ళు, చర్చులు మరియు గవర్నమెంట్ బిల్డింగ్స్ వంటి ఎత్తైన భవనాల మీదకి ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. బ్యాడ్ థింగ్ ఏంటంటే ఆ సముద్రం అర్ధరాత్రి టైంలో ఊరి మీద పొంగింది. చాలామంది ఈత వచ్చిన వాళ్ళు కూడా ఎటెళ్లాలో తెలియక ఈదుకుంటా సముద్రంలోకి వెళ్ళి చనిపోయారు. కొంతమంది తమ ఇంటి పైకప్పుల మీద నీటి మీద తేలడంతో వాటిని పట్టుకుని వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు. పొలాల్లో ఏమో మొక్కలకి బదులు వరదలో ఇరుక్కుపోయిన శవాలు కనబడ్డాయి. గుంటూరులోని బాపట్లలో తుఫాను తీరం దాటే సమయంలో మత్స్యకారులు తమకు భయం వేసి ఒక చర్చిలోకి వెళ్ళారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ చర్చి కూడా కూలిపోయింది. అందులో 10 మంది చిన్నపిల్లలతో సహా 100 మంది చనిపోయారు. న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులు కూడా ఫోటోలు తీయలేకపోయారు. అంత భయంకరంగా వాళ్ళ శవాలు ఉన్నాయి. ఒక్క సోలార్ గోందీ గ్రామంలోనే 715 మంది చనిపోయారు. శవాలని ఒక దగ్గరికి చేర్చడానికి అనేకమైన స్వచ్ఛంద సంస్థలు మరియు రాజకీయ పార్టీలు ముందుకొచ్చాయి. ఆ తుఫాన్ దాటి నుంచి బయటపడ్డ వాళ్ళకు కూడా ఒకటే కోరిక, వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు ఆ శవాల్లో ఉండకూడదని, వాళ్ళు ఎక్కడో ఒక చోట బతుకుండే చాలని. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల ఏడుపులు, మరోవైపు శవాలను ఎక్కువసేపు ఉంచితే అంటు రోగాలు వస్తాయని వాటిని గుట్టలుగా పోగేసి తగలపెట్టాలంటి దృశ్యాలు ఎటు చూసినా దివిసీమలో ఇవే కనబడ్డాయి. దివిసీమ గురించి తెలుసుకున్న వెంటనే సీనియర్ ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ అక్కడికి వెళ్ళారు. అక్కడ కనిపించిన దృశ్యాలే తనని కొంతకాలం మానసికంగా బాధించాయని కూడా ఎన్టీఆర్ గారు అన్నారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయి సౌత్ ఇండియా వ్యాప్తంగా అనేకమైన నాటకాలు వేసి డొనేషన్స్ని కలెక్ట్ చేశారు. ఎన్టీఆర్ గారు 1982లో ప్రజలకు మంచి చేయాలని తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ఈ దివిసీమ ఉప్పిన కూడా ఒక రకంగా కారణం. దేశ నాయకులైనటువంటి ఇందిరాగాంధీ అండ్ జనతా పార్టీకి చెందిన కొంతమంది లీడర్స్ దివిసీమకు వచ్చారు. ఆ టైంలో దేశ నలుమూలల నుండి విరాళాలు పోగయ్యాయి. దేశం అంతా ఒక్కతాటిపై నిలిచింది వాళ్ళని ఆదుకోవడానికి. ఇది ప్రత్యక్ష నష్టమే కాదు, పరోక్షంగా కూడా నష్టం కలిగించింది. ప్రత్యక్ష నష్టం అంటే ఏంటి? మనుషులు, పశు సంపద కోల్పోవడం. మరి పరోక్ష నష్టం అంటే ఏంటి? మత్స్యకారుల పడవలు సముద్రంలో కొట్టుకుపోయాయి, వాళ్ళ ఉపాధి దూరమయ్యింది, హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన చాలామంది విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా నీళ్ళలో గల్లంతయ్యాయి. ఇంతేకాదు, రోడ్డు రైలు మార్గాలు దెబ్బతినడంతో ట్రాన్స్పోర్టేషన్కి కొన్ని నెలల పాటు అంతరాయం ఏర్పడింది. ఇందులో ఇన్వాల్వ్ అయిన బిజినెస్లు చాలా నష్టపోయాయి. ఉప్పు నీరు చెరువులోకి, బావుల్లోకి వచ్చేయడంతో ఆ నీరు తాగడానికి కూడా పనికిరాకుండా పోయింది. విజయవాడ నాసిక్ కేంద్రం నుండి హేమలత గారు దివిసీమ బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పూరి గుడిసెల్లో తల్లి కూతుల్ని ఇవి పరామర్శించారు. మొదటేమో తల్లి బయటకు వచ్చి మాట్లాడి లోపలికి వెళ్ళింది. ఒక 5-10 నిమిషాల తర్వాత కూతురు బయటకు వచ్చి మాట్లాడింది. ఎందుకు ఇద్దరూ ఒకేసారి రాలేదని హేమలత గారు అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మొత్తం కొట్టుకుపోయాయి, ఒక చీర మాత్రమే ఉంది కట్టుకోవడానికి మా ఇద్దరికి అని అన్నారు. పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే కనీసం చాలామంది పరిస్థితి కట్టుబట్టలు కూడా లేవు. ఆర్ఎస్ఎస్ అండ్ రామకృష్ణ మిషన్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి దివిసీమ ప్రజలకు ఎప్పటికీ మర్చిపోలేని సేవలు అందించారు. మూలపాలెం అనే ఊరిని ఆర్ఎస్ఎస్ వాళ్ళు దత్తత తీసుకొని గృహాలు నిర్మించి బాధితులకు ఇచ్చారు. సోర్లగొంది గ్రామాన్ని పోలీసులు మరియు పాలకాయ తిప్ప గ్రామాన్ని రామకృష్ణ మిషన్ దత్తత తీసుకొని రోడ్లని, ఇళ్లని నిర్మించిచ్చారు. ఉప్పిన దాటికి నష్టపోయిన చివరి ఊరు అయినటువంటి పులిగడ్డలో మృతుల యొక్క స్మారక స్తూపాన్ని నిర్మించారు. సముద్రం నుంచి పులిగడ్డ 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు దివిసీమ ఉప్పిన ఎంతటి భయంకరమైన నష్టాన్ని మిగిల్చి ఉంటుందో. ప్రతి సంవత్సరం నవంబర్ 19న దివిసీమలోని చాలా వరకు గ్రామాలు 1977 మృతులను తలుచుకుంటూ ఆటల పోటీలను మరియు అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.
దివిసీమ ఉప్పుని కలిగించిన తీవ్ర నష్టం ఆంధ్రప్రదేశ్ తీరం వాతావరణ హెచ్చరికా కేంద్రాల ఏర్పాటుకు దారితీసింది. శాశ్వత తుఫాను సహాయ శిబిరాలను తీరం పొడవునా ఏర్పాటు చేశారు. తుఫాను కలిగించిన ధన ప్రాణ నష్టాలను కప్పుకొచ్చి లెక్కలను తక్కువ చేసి చూపించారని అధికారులు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడైతే దివిసీమ ఉప్పుని గురించి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక లెసన్ కూడా ఉంది. 1990లో కూడా దివిసీమకి ఒక తుఫాను వచ్చింది. 1977లోలా కాకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేసి తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాంతో ప్రాణ నష్టాన్ని ఎక్కువ శాతం ఆపగలిగారు. కొన్ని సంవత్సరాల క్రితమే రేపల్ల మరియు పులిగడ్డను కలుపుతూ ఒక బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. దీనివల్ల దేశంలోని ప్రజలకు రవాణా సౌకర్యం సులభమైంది. ఇప్పటికీ ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ మరియు పొలిటికల్ పార్టీస్ మారినప్పటికీ దివిసీమలో చాలా ఊర్లు ఇంకా వెనకబడి ఉన్నాయి. దివిసీమలో ఎన్నో టూరిస్ట్ ప్లేసులు ఉన్నప్పటికీ అక్కడ ఉండడానికి సరైన లాడ్జ్ ఒక్కటి కూడా లేదు. అక్కడ నివసించే మత్స్యకారులకు తగిన గుర్తింపు రావడం లేదు. నవంబర్ నెల వచ్చిందంటే చాలు, 1977 మిగిల్చిన చేదు జ్ఞాపకాలకి ఇప్పటికీ దివిసీమ ప్రజలను వెంటాడుతూనే ఉంటాయి. అప్పటి పరిస్థితులు మీకు కళ్ళ కట్టినట్టు చెప్పే చిన్న ప్రయత్నం. మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఒక్కళ్ళకైనా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కొట్టండి. ఈ వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి love you so much, we are family.